ముస్తాబాద్ మండల కేంద్రంలో భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ను ప్రగతి భవన్ ముట్టడికి వెళ్లనీయకుండా అర్ధరాత్రి అక్రమ ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 23,080 ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో వివిధ శాఖలలో తొలగించిన 52,515 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఆత్మహత్య చేసుకున్న 27 మంది నిరుద్యోగ కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలను ఓపెన్ చేసి విద్యార్థులకు అన్ని రకాల వసతులను కల్పించాలని, లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తీవ్రంగా చేపడతామని DYFI జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ హెచ్చరించారు. 6 సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు తెలంగాణలో ఎక్కడికొంగడు అక్కడనే ఉంది. దానికి ప్రయత్నంగా ఈరోజు DYFI SFI ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా ముస్తాబాద్ మండల పోలీస్ వారు మమ్మలను అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్లో ఉంచడం జరిగింది. ఈరోజు తెలంగాణ వస్తే అందరికీ నాణ్యమైన విద్య ఉపాధి లభిస్తుందని తెలంగాణ కోసం నిరుద్యోగులు విద్యార్థులు ప్రాణాలు అర్పించారు. కానీ ఇంతవరకు ఎక్కడ ఊదాం, బంగారు తెలంగాణ ఎక్కడ ఊదాం కాలే. ఈరోజు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తూ ఉన్నారు. తెలంగాణలో దొరల పాలన ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నది. దీనికి వ్యతిరేకంగా DYFI SFI అనేక పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగ సమస్య, తెలంగాణ వస్తే అందరికీ జాబులు వస్తాయని ఈరోజు కొట్లాడినాం. కానీ ఎక్కడ ఊదాం, సమస్య అక్కడనే ఉంది. ఈరోజు అందరికీ నాణ్యమైన విద్య లభిస్తుందంటే ఎక్కడ ఊతాం, ప్రభుత్వ పాఠశాలలో పక్కా భవనాలు లేక, మోడల్ స్కూళ్ళకు పక్క భవనాలు లేవు. కస్తూర్బాలో ఉండే విద్యార్థులు నానా అవస్థలు పడుతూ ఉన్నారు. అదేవిధంగా వెంటనే వాటికి మౌలిక వసతులు కల్పించాలని, లేకుంటే పెద్ద ఎత్తున DYFI SFI యువజన సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం.